మనసులోని చెప్తున్నాను. మీడియాకి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే కోట్లు కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేస్తున్న సినిమా మధ్యలో మా సినిమా గురించి తెలుస్తుంది అంటే ఓన్లీ మీడియా వల్లే. అంటే ఈ మీడియా కాకుండా మేము స్పెషల్గా పబ్లిసిటీ చేస్తుంది కూడా ఏం లేదు. ఆ విషయంలో నేను మీడియాకి చాలా రుణపడి ఉంటా. అండ్ అంటే రెండో ప్లేస్ ఏం కాదు, కాకపోతే రెండో వర్స్లో ఆలీ గారికి అంటే థ్యాంక్స్ అని చెప్తే చిన్నదైపోతుంది, అంతకుమించి పెద్ద పదం లేదు కాబట్టి ఆలీ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా నా టీం గురించి నేను స్పెషల్గా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పేసాం, మాట్లాడాం. ఇప్పుడు 4th సినిమా రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ ఇంత దూరం వచ్చింది అంటే నా వెనకాతలో ఉండి నా టీం ఇప్పటి వరకు నాకు ఇంత సపోర్ట్ చేసి ఈ స్టేజ్ మీద తీసుకొచ్చారు. యాక్చువల్లీ అందుకోసమే బలవంతంగా నా టీం అందరిని పైకి ఎక్కమన్నారు, ఇంకా ఎక్కడో కిందన అక్కడ దాంకొని పనులు చేస్తున్నారు. ఫోర్త్న తప్పకుండా ఈ సినిమా అందరూ చూసి ఆ తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం. సినిమా చూసిన తర్వాత కలిసి మాట్లాడుకుందాం. ఇది లాస్ట్ కాదు, ఫస్ట్ చెప్తే ఫస్ట్ చెప్పాలి, లేదంటే స్పెషల్గా చెప్పాలి, అందుకని ఆగాను. వెరీ వెరీ థ్యాంక్స్ టు చిరంజీవి గారు. చిరంజీవి గారు మా ట్రైలర్ ఎప్పుడైతే లాంచ్ చేశారో మా సినిమా గురించి స్టేట్ మొత్తానికి ఒకే ఒక్క దెబ్బతో అర్థమైపోయింది. అంటే ఒక పెద్ద మనిషి వాల్యూ వాళ్ళు చేసే పని బట్టి ఉంటుంది. ఆయన చేసిన పని వల్ల మా సినిమాకి వాల్యూ వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చిరంజీవి గారికి. పాత్రిక మిత్రులకి, మీడియా వారికి నమస్కారం. దేశంలో దొంగలు పడ్డారు ఈ చిత్రం దర్శకుడు గౌతమ్ ఈ సినిమా ఓపెనింగ్ అప్పుడు కానీ జస్ట్ నాకు పరిచయం లేదు. సినిమా అంతా అయిపోయింది, రీ రికార్డింగ్ అయిపోయింది, మిక్సింగ్ అయిపోయింది. ఒకరోజు మా తమ్ముడు, అన్న ఎక్కడున్నావు అన్నాడు. ఏ అన్న, డైరెక్టర్ని తీసుకొస్తున్నాను, నా చిత్రం తీసిన డైరెక్టర్ని గౌతమ్, ఇంట్లో ఉన్నాను ఒకసారి రా అన్న. వచ్చాడు. మామూలు ఎవరో ఫ్రెండ్ ఏమో అనుకున్నా, ఈయన డైరెక్టర్ అన్నాడు. అప్పుడు అంత గడ్డం లేదు, కొంచెం లేతగా ఉన్నాడు కుర్రాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత గీయించుకుందామని వెయిట్ చేస్తున్నాడు, అంతే ఇంకేం లేదు. సరే సినిమా చూపిద్దాం అనుకుంటున్నాను సార్. అవునా సరే, ఎప్పుడు అని పలానా డేట్లో సరే అని చెప్పేసి లోపల సినిమా చూసాం. నాకు ఈ కుర్రోడి దగ్గర మ్యాటర్ ఉంది అనిపించింది. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు, యంగ్ టాలెంట్. సో మా తమ్ముడిని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అడిగే పాయింట్ సినిమా చూసి. అంటే మీ పర్సనాలిటీ, మీ ఫేసు కామెడీ సార్, మీరు సీరియస్ చేసినా కూడా నవ్వుతారు, కానీ మీ వాడు అలా కాదండి. పర్సనాలిటీ పెద్దది, మీకంటే హైటు, కొద్దిగా బాగుంటాడు, అంటే లేతగా ఉంటాడని. సో మొత్తానికి కామెడీ కాకుండా ఏదైనా ఒక డిఫరెంట్గా చేస్తే బాగుంటుందని చాలామంది చేశారు కదండి, అలాగే. సో అందుకోసం నేను చూస్ చేసుకున్నాను. నా బడ్జెట్కి ఈ హీరో అయితే కరెక్ట్ అనుకున్నాడు. ఓకే అన్న. తర్వాత పృథ్వీ, తను 60 yearsలో కూడా ఎలా ఉన్నాడంటే 52నే చెప్పాడు, ఏది చెప్పాడు, 52. తను చైల్డ్ ఆర్టిస్ట్. చాలా సినిమాలు పృథ్వీ తెలీదు చైల్డ్ ఆర్టిస్ట్ అని చాలామందికి ఇప్పుడు రివీల్ చేశారు. తను పెళ్ళి సినిమాతోటి ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకొని ఈ రోజున దాదాపు 300 మూవీస్ పైన తను యాక్ట్ చేయడం జరిగింది, అటు తమిళ్ కానీ తెలుగు కానీ. ఇది మామూలు విషయం కాదు, మోర్ దెన్ 300 రైట్. సో అట్టగా వీళ్ళ ఫాదరు పోలీస్ కమిషనర్ చెన్నైలో. నేను మద్రాసులో సైకిల్ వేసుకొని తిరిగే రోజుల్లో తను అప్పటికే స్పోర్ట్స్ కారు ఇవి చాలా ఉన్నాయండి, ఇలాంటి చాలా చేసాడు అక్కడ. అవన్నీ తర్వాత చెప్తాను, చెవులు చెప్పి కొన్ని బయట చెప్పకూడదు. సో ఈయన మెయిన్ విలన్గా పెట్టుకొని అసలు డైరెక్టరు ఎంత కావాలో అంత పిండుకున్నాడు ఆయన. అలాగే లోహిత్, అలాగే ఇక్కడున్న ఇంకా స్టార్స్, మన శ్రీచరణ్ తను ఒక క్యారెక్టర్ చేశాడు. అలాగే హీరోయిన్. చిరంజీవి గారుతో పాటు లాంచ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఛానల్స్లో పవర్ఫుల్ ఛానల్ అంటే అది మెగాస్టార్ ఛానల్. సో ఆయన దగ్గరికి వెళ్ళి అనే ఫోన్లో మాట్లాడా, అనే ఎక్కడున్నారు అన్న, ఏంట్రా చెప్పు అన్న, ఏం లేదు మీరు ఎప్పుడు వెళ్తున్నారు అవుట్డోర్కి, జార్జియా వెళ్ళిపోతున్నారు ఆయన, 16th ఎప్పుడు వెళ్తున్నారు సార్, ఏం లేదు తమ్ముడు ఒక సినిమా చేశాడు మీ చేతుల మీదుగా లాంచింగ్ చేస్తే బాగుంటుంది, రేపు రా, రేపు వద్దులే నేనే రేపు నీకు కాల్ చేస్తాను అన్న. సార్ నేను అనుకున్నాను ఇంకా నాకు కాల్ చేయరు, అర్థమైపోయింది, నేను ఇంకా వేరే ఏదన్నా వెతుక్కుందాం, ఎందుకు ఇబ్బంది పెట్టాలి అంటే, ముఖ్యంగా ఎందుకంటే నేను ఎంత పరిచయం ఉన్నా కూడా ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందేమో అని నాకు అనిపించింది. ఆయనే ఫోన్ చేసి, అరే రేపు వినాయక చవితి, రేపు మీ తమ్ముడు తీసుకుని వచ్చి అన్నాడు. అలా అనగానే సరే అలాగే అన్న. ఎన్ని గంటల మరీ అర్లీగా వద్దులే, లెగిసి స్నానం చేసి అన్నీ కడుక్కోలే కదా, సరే అలాగే అన్న. ఒక 10 o'clockకి ఓకే అన్నారు. కరెక్ట్గా 10 o'clock వెళ్ళేసరికి ఆయన రెడీగా ఉన్నారు. ఆయన చూసి డైరెక్టర్ గౌతమ్ కూర్చో, ఓకే కైందా కూర్చో అన్నారు. తర్వాత నాతో పాటు ఇంకొకరు ఇద్దరు వచ్చారు, షాని అనే అబ్బాయి వచ్చి కూర్చోమని ల్యాప్టాప్లో ఆయన ఫస్ట్ ఆన్ చేసి చూసి ఇంకొకసారి చూసి హీరోయిన్ పేరేంటి అనగానే ఖుషి రైట్ అనే తనీష్ సార్, ఖుషి అంటే మా పవర్ స్టార్ గుర్తుకొచ్చారు తనీష్. సో ఈ అమ్మాయిని పేరుతో సహా ఆయన గుర్తుపెట్టుకొని చూసి టెక్నీషియన్ గురించి మెయిన్ కెమెరామెన్ గురించి చాలా బాగా చక్కగా ఆయన అందరూ పేరుతో సహా చెప్పి దాన్ని లాంచ్ చేసి ఆ రోజున. సో ఎందుకంటే ఈ సందర్భం, ఎందుకంటే ఎవరైనా మనకి సహాయం చేస్తే ఇది చెప్పుకోవాల్సిన సందర్భం ఇది. సో ఏంటంటే నేనే కాదు ఆయన ఒక మాట అన్నారు, నా మిత్రుడు తమ్ముడు, వాడు కూడా నాకు తమ్ముడే, సో నా చేతుల మీదకి లాంచ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని రిలీజ్ చేయడంతో నిజంగా చెప్పాలంటే ₹1 కోటి ఖర్చు పెడితే ఎంత వస్తుందో పబ్లిసిటీ అంత వచ్చింది. థ్యాంక్ యూ అన్న చిరంజీవి గారు. అలాగే పాత్రిక మిత్రులకి మీడియా వారికి అందరికి తెలుసు. సో ఏంటంటే నా తమ్ముడని సినిమా ఎగబడి వెళ్ళి చూసేయండి అని నేను చెప్పను. సినిమా బాగుంటే ఎవరిని ఆదరించాలో, ఎవరిని డిసైడ్ చేయాలో, ఎవరిని హీరో చేయాలో, ఎవరిని జీరో చేయాలనేది ప్రేక్షక దేవుళ్ళు. సో ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలా నేను హీరో అవుతానని ఇండస్ట్రీకి రాలా, ఒక రాజుబాబులాగా ఒక కమెడీని అయితే చాలు అని ఇండస్ట్రీకి వచ్చాను. సో నాకు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒక సినిమాలో అలీని హీరో చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నా, చేశారు. 2 వారాలు 3 వారాలు ఆడద్దేమో అనుకున్నా, అట్లాంటిది 1 year ఆడింది ఆ సినిమా. సో ఎందుకంటే ఆ సినిమాలో మ్యాటర్ ఉంది కాబట్టి ఆ సినిమా అలా ఆడింది. సో ఈ సినిమాలో కూడా ఉంది, మ్యాటర్ ఉంది, కానీ ఆ మ్యాటర్ని ఎంతవరకు మీరు జీర్ణం చేసుకుంటారు అనేది అది మీ చేతుల్లో ఉంది. సో ఎంతోమందిని ఆదరిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యి దగ్గర 100 కోట్లు స్థాయికి వెళ్తుందంటే డైరెక్టర్స్ గొప్పతనం అది. సో ఆ గొప్పతనం నాకు ఈ గౌతంలో కనిపించింది. సో చాలా డెఫినెట్లీ సినిమా బాగుంటే తెలుగు తెలంగాణ ప్రేక్షకులు ఆదరిస్తారు, ఎంతోమందిని ఆదరించారు, అలాగే ఎంటైర్ యూనిట్ని కూడా ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే కెమెరామెన్ అండ్ లోహిత్ కానీ గౌతమ్ కానీ ఎంటైర్ టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారు. నాకు తెలుసు వాళ్ళు ఎక్కడెక్కడ షూటింగ్ చేశారనేది. సో అది అక్కడికి వెళ్ళి షూటింగ్ చేయాలంటే ఎంత కష్టమో మేము చాలా సినిమాలకి అనిపించాం కాబట్టి నేను ఒకటే చెప్తాను మా వాడికి, అరే నేను ఎవరికైనా వెళ్ళి మా తమ్ముడిని పెట్టుకొని సినిమా తీయండి అని చెప్పండ్రా, ఎందుకంటే సినిమా ఆడితే బా అలీ బ్రదర్స్ చాలా మంచివాళ్ళు అంటాడు, పోయిందనుకో ఇక ఈడోలే సినిమా ఇంత డబ్బు పోయింది అని 10 మందికి ప్రచారం చేస్తాడు. అలా వద్దు, ఒక సినిమా చెయ్యి, కష్టపడవు, వచ్చిందనుకో యువర్ ద స్టార్. ఒకప్పుడు అలీ తమ్ముడు ఖయ్యం చెప్పుకుంటారు, ఖయ్యం అన్న అలీ అని చెప్పుకోరా, సో అట్టాగా పేరు సంపాదించుకో అని చెప్పడం జరిగింది. సో ఈ అవకాశం కల్పించిన పాత్రిక మిత్రులకి అలాగే మీడియా వారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పెళ్ళి పృథ్వీ. ఎందుకంటే ఇప్పుడు నేను ఫోన్ చేసి పృథ్వీ మాట్లాడుతున్నాను, ఏ పృథ్వీ అంటున్నారు, 30 years Kasdi. You Pelli Prithvi Matata. ఈ సినిమా గురించి మాట్లాడతాను. యాక్చువల్లీ ఒక 7-8 years నేను గ్యాప్ తీసుకున్నాను. ఎందుకంటే నా బాబు వారికి ఆటిజం అని ఒక మెంటల్ డిసబిలిటీ ఉంది. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ టైమ్ విత్ హిమ్. సో చాలా రోజు 13 years హైదరాబాద్లో ఉన్నాను. సో బాబుతో ఉంటానని చెన్నై వెళ్ళిపోయాను. అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడప్పుడు ఏదో ఆఫర్స్ వచ్చాయి. సార్ ఒక 2 days క్యారెక్టర్, 1 day క్యారెక్టర్ వద్దు నాన్న, ఐఎమ్ హ్యాపీ, నేను నా బాబుతో ఉంటానని ఒక 7-8 years గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ తర్వాత నాకు ఆఫర్స్ స్టార్ట్ అయింది. నేనేమనుకున్నానంటే ఇది నా లాస్ట్ ఇన్నింగ్. సో ఈ ఇన్నింగ్స్లో మనం చేసిన సినిమా చాలా కేర్ఫుల్గా చూస్ చేయాలి. సో అందుకే ఐఎమ్ డూయింగ్ 6 సినిమా ఇప్పుడు. దాంట్లో ఇది మై సెకండ్ ఫిల్మ్ అండి. సో షానీ నాకు ఫోన్ చేసి, ఐఎమ్ షానీ, ఐఎమ్ అన్ యాక్టర్, ఐఎమ్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ ద ప్రొడక్షన్ అండి, అది ఇది అండ్ డైరెక్టర్తో వచ్చి మీకు కథ చెప్తాను. వద్దు ప్లీజ్ అండి, మీరు మళ్ళీ వస్తున్నారు, ఇలాంటి స్మాల్ బడ్జెట్ చేసి ఫస్ట్ ఈ షూటింగ్ వాళ్ళు వెళ్తారని తెలియదు, వెళ్ళిన తర్వాత కంప్లీట్ అవుతుందా, రిలీజ్ అవుతుందా, ఎందుకు ఓకే ఏదో వస్తున్నారని వింటామని వచ్చి కథ చెప్పండి. సో ఆ కథ వినేటప్పుడు నాకు ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. అంటే అవునా అవునా అవునా. తర్వాత షూటింగ్ వెళ్ళాం. షూటింగ్ అక్కడ ఆ షూటింగ్ స్టైల్, ఫోటోగ్రఫీ, ద వే ది షాట్, నా క్యారెక్టర్ ఇంట్రడక్షన్, అది అదే ఓ వావ్. అగైన్ అక్కడ ఒక సర్ప్రైజ్ అండి. అండ్ డైరెక్టర్ ఏమన్నా అంటే మీరే డబ్బింగ్ చెప్పండి అన్నారు. సార్ కొద్దిగా టైం తీసుకుంటాను, నో ప్రాబ్లం సార్, మీరు ఎంత టైం తీసుకుని, బట్ ఫాస్ట్గా అయిపోయింది, ఒక్క రోజులో అయిపోయింది నా డబ్బింగ్. సో నేనే డబ్బింగ్ చెప్పాను. సో అక్కడ మళ్ళీ ఒక హ్యావ్ గుడ్ సర్ప్రైజ్ అండి. సినిమా అయిపోయింది. ఇప్పుడు టీజర్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ అయిపోతున్నాను. అది అంటే ఆలీబాయ్ హీఈస్ ఇన్వాల్వ్డ్ అండ్ హీఈస్ గోయింగ్ టు ప్రజెంట్ ద ఫిల్మ్ అప్పుడు అసలు ఓ వావ్, మళ్ళీ ఒక స్వీట్ సర్ప్రైజ్ అండి. అండ్ చిరంజీవి గారు లాంచ్ చేయడం, ఐ మీన్ వాట్ మోర్ క్యాన్ ఫిల్మ్ ఆస్క్ ఫర్. అక్కడ మళ్ళీ ఒక సూపర్ సర్ప్రైజ్. పెళ్ళి చేసినప్పుడు నేను చాలా కష్టపడాను, ఎందుకంటే నాకు లాంగ్వేజ్ రాదు. అండ్ కోడి రామకృష్ణ గారు ఏంటంటే నువ్వు డైలాగ్స్ ఓన్ చేసుకో, ఎంత పెద్ద డైలాగ్స్ నేను టైం తీసుకొని టైం ఇస్తాను. సో నేను డైలాగ్స్ ఓన్ చేసుకుని అంత కష్టపడి సినిమా చూసినప్పుడు అబ్బా వావ్ అని ఐ ఫెల్ సో హ్యాపీ అండి. అలాంటి ఫీలింగ్ నాకు మళ్ళీ ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు, ఎందుకంటే దాంట్లో వాయిస్ ఓవర్ 5 places నా వాయిస్ ఓవర్ వస్తుంది. ఐ మీన్ 200-300 ఫిల్మ్స్ చేసినా కూడా ఫస్ట్ టైం మై లైఫ్ మై వాయిస్ కమింగ్. సో థ్యాంక్ యూ ఫర్ దట్ గ్రేట్ సర్ప్రైజ్ అండ్ సో గ్రేట్ మూమెంట్. సో నౌ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ సో నైస్. చాలా దగ్గర వచ్చాం 4th రిలీజ్. అండ్ నౌ ఐ వాంట్ దిస్ మూవీ, ద లాస్ట్ సర్ప్రైజ్, that people should like it and it should be a super duper hit. Thank you so much Adi. Ikkada vichesina print media ki, electronic media ki, digital media ki andariki thank you and good evening, namaskaram. Em cheppina gaani saripadu. So endukante nee chaala simhalu chesanu, ఆ సినిమాని అక్కడ దాకా తీసుకెళ్ళలేదు, కానీ స్పెషలీ ఈ సినిమాని మీ ద్వారా చాలామందికి చేరింది. చాలామందికి గురించి నాకు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. కంగ్రాట్స్. ఎప్పుడు రానేది ఒక మంచి రెస్పాన్స్ ఇప్పుడు వస్తుంది. ఐఎమ్ ఫేసింగ్ సో మెనీ మెసేజెస్, రెస్పాన్సెస్ ఫ్రమ్ ఆడియన్స్, ఎందుకంటే ఇదంతా మీ వల్లే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా పీపుల్. అండ్ ఇంకొక మేజర్ పార్ట్ నాకు చెప్పాల్సింది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్ అయినా కానీ మా అన్నయ్యకి థ్యాంక్ యూ చెప్తున్నాను. రియల్లీ థ్యాంక్ యూ అన్న. సో ఆయన సపోర్ట్ అంటే ఎప్పుడు చేశారు సపోర్ట్, కానీ స్పెషలీ ఆయనకి నచ్చి ఈ సపోర్ట్ చేశారు చూడండి. ఆ సపోర్ట్ వలన నాకు ఇంకా ఫెచ్చింగ్ అయింది. అండ్ థ్యాంక్స్ టు అగైన్ చిరంజీవి గారికి, మా పెద్దన్న, మా స్టార్, సూపర్ స్టార్, మెగాస్టార్. ఐఎమ్ thankful to him. Because of him today I am almost ekkado unnavani, almost ekkadko reach ayipyanu. So naaku ide movie ki munde oka achievement ochindi anna naaku feeling ochindi. And thanks to Gautam team and everyone, andaru kashtapaddam ee cinema ki. And already cheppesanu ee movie ki ela kashtapaddaru. So again I am thanks to Gautam team and everyone, my co-star, my all technicians and everyone. Thank you so much and thank you all. Andarki namaskaram. First of all, thank you so much for all the media people who are here. And the time teeskoni meeru ikkada vacharu. Idi chala lucky feeling naku. And second of all, I'm feeling very, very great because sharing a stage with such legends here is like a very, very great thing for a girl who's very new to this industry like me. First thing entante, I want to say thank you to Gautam sir. Nen eppudaina cheppalenu thank you. Eppudu cheptunanu. This is the great moment to say thank you to him for making me a part of this film. Because in the beginning of a career, getting a film like this is really a blessing, I feel. Chala scope vachindi naku perform cheyadaniki, chala positivity vachindi career starting lo. And I think it has been a very, very long journey for all of us who are here, all the team members. It has been almost 1.5 years since we are traveling with this film. And now, at the end of the day, I think we are here in this space just because when Ali Garu joined us, I think there only the success journey started for Manandarki. A tarvata trailer ki when Chiranjeevi Garu launch chesaru, akkada oka success vachindi. So, ippudu release matram wait chestunnanu andaru. And fourth, we are coming in theatres, and I really wish everybody will support us and love us. Thank you so much. Thank you. Iddaru bad boys, iddaru good. So, naak delsi cinema release ayin tarvata. Na interview kosam meer bahusha Bombay raval sundachu. So, kuch bhi ho sakta hai, pata nahi, kyunki so neenenti, neenem chesanu ee cinema lo. ఆ రోల్ ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా 4వ తారీఖు మీరందరూ చూసిన తర్వాత మీరందరూ సార్ 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 నేనే మిమ్మల్ని అనొచ్చు, అన్న నా ఇంటికి మీరు ఎప్పుడు వస్తే అప్పుడు నేను రెడీగా ఉంటా, మీరు ఎక్కడుంటే నేను అక్కడికే వస్తా అని కూడా అనొచ్చు. కాకపోతే ఆ క్యారెక్టర్ అనేది మాత్రం ఇప్పటికి నేను సస్పెన్స్గా పెడతా. 4వ తారీఖు మీరు థియేటర్లోనే చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్. 4వ తారీఖున సినిమా హాల్లో సంధ్యలో దొంగలు పడ్డారు సినిమాని థియేటర్లో చూడండి. థియేటర్లో మీతో పాటు మేము చూస్తాం. అందరం కలిసి ఒక మంచి సినిమాని, గౌతమ్ రాజ్ కుమార్ మనందరికి ఇచ్చిన సినిమాని, కయ్యూమ్ మళ్ళీ ఇండస్ట్రీ ఈజ్ వెయిటింగ్ ఆశిస్తూ పాత్రికేయుల మిత్రుల ఈ సమావేశాన్ని